సీఎం రేవంత్ రెడ్డి చొరవతో సౌదీ నుంచి నిర్మల్ వాసి ఇండియాకు చేరుకున్నారు. నిర్మల్ జిల్లా ముత్తోలు మండలం రువ్వికి చెందిన రాథోడ్ నామదేవ అనే వ్యక్తి బతుకుదెరువు కోసం 5 నెలల క్రితం ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్లారు. కువైట్లో హౌస్ కీపింగ్ అని చెప్పి నామదేవ్ను సౌదీలో ఒంటెల కాపరిగా ఏజెంట్ పెట్టారు. ఇక ఏజెంట్ చిత్రహింసలు భరించలేక తనను ఎలాగైనా ఇండియా రప్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి సెల్ఫీ వీడియో ద్వారా రాథోడ్ నామదేవ్ విజ్ఞప్తి చేశారు. సెల్ఫీ వీడియోపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాథోడ్ నామదేవ్ను ఇండియా రప్పించి చర్యలు తీసుకోవాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. సౌదీలోని ఇండియా ఎంబసీ అధికారులతో మాట్లాడి రాథోడ్ నామదేవ్ను ఇండియాకు రప్పించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి రాథోడ్ నామదేవ్ కుటుంబం ధన్యవాదాలు తెలిపారు. అక్కడ నుంచి భీమరెడ్డి సార్, అక్కడ నుంచి నాకు మా నిజాముద్దీన్ సిద్దిక్ సార్, అది నేను అంటే నా వీడియో ద్వారా బాధ తెలుసుకున్నాను. అయితే ఆయన చూసి మన ఇండియా నుంచి వాళ్ళకు వీడియో పంపితే అప్పుడు వాళ్ళకు ఎంబసీ వాళ్ళకు తెలిసింది, కువైట్ ఎంబసీ వాళ్ళకు, సౌదీ ఎంబసీ వాళ్ళకు తెలిస్తే అప్పుడు నన్ను పికప్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి నాకు భీమరెడ్డి సారు చాలా హెల్ప్ చేశాడు నాకు. అందుకోసం మన తెలంగాణ ప్రభుత్వం నా యొక్క నమస్కారం. రాథోడ్ నామదేవ్ అనే నిర్మల్ జిల్లా వ్యక్తి కువైట్ దేశానికి హౌస్ కీపింగ్ పని పైన, అంటే ఇంట్లో క్లీనింగ్ చేసే పని పైన వీసా పైన ఏజెంట్ పంపించిండు. నేను వెళ్ళేటప్పుడు కూడా లీగల్ అండ్ సేఫ్ మైగ్రేషన్లోనే వెళ్ళిండు, చట్టబద్ధంగానే వెళ్ళడం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అరబీ యజమాని ఇతన్ని మానవ అక్రమ రవాణా చేసి ఇతన్ని పక్క దేశానికి సౌదీకి స్మగ్లింగ్ చేసి తీసుకుపోయిండు. పక్కన అడవిలో, అంటే అక్కడ ఎడారిలో ఒంటెల కాపరిగా పెట్టిరు. ఇతని ఉద్యోగం ఏమో ఇంట్లో క్లీనింగ్ చేయడము, కానీ